కన్నతల్లి లాంటి ఉన్న ఊరిను కాపాడుకునేందుకు ఆ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడాను పరితప్పించిపోతుంటారు కాకపోతే ఇక్కడ మనం చూస్తున్న ఈ గ్రామస్తులు మాత్రం మా ఊరు అమ్మబడును ఇట్లు ఫటువర్దనం గ్రామ ప్రజలు వీరికి వచ్చిన ఆ కష్టం ఏంటి ఈ గ్రామాన్ని ఎందుకు వారు తెగ నమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు అన్న విషయం వెళ్ళి చూద్దాం రండి నిరుపేదల సొంతంటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్వెత్తిన జగనన్న కాలనీల రూపంలో కొత్త కొత్త గ్రామాలని నిర్మిస్తోంది ఈ తరుణంలో గొర్రెలి శ్రీరాముల నాయుడు మడ్డవలస రిజర్వాయర్లో నిర్వాసిత గ్రామాల్లో మొట్టమొదటి పేరు నమోదైనటువంటి పట్వర్ధనపురం గ్రామస్తులు మాత్రం ఈరోజు తమ గ్రామాన్ని తెగ నమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు రెండు వే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన నిర్వహించగా రెండు వేల రెండు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయింది మొత్తం పదకొండు గ్రామాలు నిర్వాసిత గ్రామాలుగా గుర్తించారు అందులో మొదటి పేరు పట్వర్ధనపురం అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే నిర్మాణం కూడాను ఈ గ్రామంకి సంబంధించిన భూములో జరిగింది ఇన్నేళ్ళు కావస్తున్నా కూడా ఈరోజు కూడా కనీసం పరిహారం నోచుకోకపోగా పునరావాసానికి కూడా నోచుకోకపోవడంతో ఈ ఊరు శ్మశానాన్ని తల్పిస్తుంది ఏ వీధిలోకి వెళ్ళిన తాళాలు వేసిన ఇల్లు వృద్ధులు మాత్రమే ప్రత్యక్షం అవుతున్నారు ఉపాధి లేక చేసేందుకు వ్యవసాయం చేసిన భూ లేక ఇటువంటి దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి ఈ గ్రామ గ్రామంలో ఆరు వందల ఇరవై ఆరు కుటుంబాలు ఉన్నాయి ఈ ఆరు వందల ఇరవై ఆరు కుటుంబాలు కూడా ఈరోజు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఎవరైనా కొనుక్కుంటే ఈ గ్రామాన్ని తాము అమ్మేందుకు కూడా వెనకాడబోయని చెప్తున్నారు ప్రస్తుతం మనం పట్టువతిపురం గ్రామంలో ఉన్నాం ఎక్కడ చూసినా కూడాను నడ రహదారులు చూస్తే నడవడానికి ఇది గ్రామంలో నడుస్తున్నామా లేకపోతే ఏ కొండ కోణలో నడుస్తున్నా చూస్తే మురికి కాలువలు ఏదో ఒక రెండు మూడు దశాబ్దాల కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితులు మురికాలో అంటే కనీసం మౌలిక సదుపాయాలు నోచుకున్నటువంటి ఈ గ్రామంలో జీవిస్తున్నటువంటి ప్రజల దైనందిన జీవితం ఎంత దుర్భరంగా ఉందో మరి స్పష్టమవుతుంది తెల్లవారు లెగిస్తే స్వచ్ఛ భారత్ నిర్మాణానికి అధిక ప్రాతి గ్రాంతం అదే ఉదయం చత్తత్రానికి బళ్ళు వస్తున్నాయి ఇటువంటి ఒక పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఇటువంటి నేపథ్యంలో ఈ గ్రామానికి ఎందుకు ఈ దుర్గత పట్టింది ఈరోజు ఎందుకు వీరు ఈ గ్రామాన్ని తెగనమ్ముకుంటున్నారనే విషయం మనతో మాట్లాడిన గ్రామస్తులు కూడా ఉన్నారు చెప్పండి సార్ ఏదైనా కన్నతల్లి లాంటి ఉన్న ఊరు ఆ ఊరిని అమ్ముకోవాలన్నటువంటి ఒక బాధ మీకు ఎందుకు కలిగింది ఈరోజు ఎందుకు ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జలగం వెంగళరావు గారు ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేసి రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలను చూసాం చూసినప్పటికీ మాకు న్యాయం జరుగుతుందని చూస్తూ మా జీవితాలు ఇలాగా కాలం వెళ్ళబుచ్చుతూ మా జీవితాలు మరుగున పడిపోయి మా జీవితాలు నాశనం అయిపోయాయి అయితే రెండు వేల రెండు ఆ టైంలో రెండు వేల నాలుగు మధ్యలో మేము పోరాటం చేయడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే టైంలో ఆయన కాలినడకన పాదయాత్ర టైంలో మేము అతనితో పాటు పోరాటం చేయడం జరిగింది పోరాటం చేస్తే చేసేటప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో హామీ ఇచ్చిన ప్రాప్తికి ఆయన నిధులు విడుదల చేయడం జరిగింది నిధుల్లో కొన్ని మా స్ట్రక్చర్స్కి కాంపన్సేట్ చేశారు కానీ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అనేది ఈనాటికి జరగలేదు ఆ జరగకపోవడం కారణంగా మాకు ఎన్నికలు జరిపిస్తారు పంచాయతీ ఎన్నికలు జరిపిస్తారు పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరిపిస్తారో మాకు అర్థం కాదు ఈ ఊరికి ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీని ఇచ్చారు ఆ సెక్రటరీకి నెలకు ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తూ ఆయన ఏం పని చేయాలో ఆయనకు తెలియదు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేనేం చేయాలో నాకు తెలియదు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి కానీ ఆ నిధులని ఖర్చు చేయడానికి అనుమతి ఇవ్వరు ఈ గ్రామానికి ఈవేళకు కూడా ఎటువంటి అభివృద్ధి పథకాలు చేయడానికి నిధుల్ని ఖర్చు చేయనివ్వకుండా మమ్మల్ని ఇలా కాలయాపం చేయడానికి మాత్రమే ఒక దిష్టి బొమ్మల్లా చూపిస్తూ మమ్మల్ని ఇలాగా విడిచిపెట్టేస్తున్నారు ఎన్నెల నుండి మీకు ఈ దుర్గతి పట్టింది గ్రామంలో చూస్తే జనావాసాల్లో కా మైదాన ప్రాంతంలో కాకుండా ఈ అటవీ శాఖ అంటే జీవనం సాగించినటువంటి ఒక స్థితి ఇక్కడ కనిపిస్తుంది మాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి పని లేదు అసలు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎవరిని మా మేము కన్నటువంటి ఆడపిల్లల్ని ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఏ గ్రామం నుంచి రారు మా పిల్లల్ని ముసలివాళ్ళకి భర్తలు చనిపోయినటువంటి వాళ్ళకి మా పిల్లల్నిచ్చి వారి జీవితాలను బలి ఇవ్వడం జరిగింది అలాగే మా మగపిల్లలకి ఏ గ్రామం వెళ్ళినా ఈ ఊరి మా పిల్లనిచ్చి ఎలా మా పిల్లలు బ్రతుకు ఎలా ఉంటుందో అని చెప్పి భయపడే వాళ్ళ పిల్లని ఎవరు మా మగపిల్లలు ఎలాగ పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోతున్నారు ఆడపిల్లల జీవితాలేమో బలిదానం చేస్తున్నాము దానివల్ల ఏంటంటే మేము ఎలాగుండాలో ఏటి చేయాలో అర్థం కాక ఈ రోజు కూడా మా పిల్లలు బతుకులు ఎలాగ ఉంటాయని భయపడుతూ ఆత్మహత్య చేసుకోవాలని మాకు ఒక్కసారి అనిపిస్తుంది ఎంత పోరాటం చేసినా మాకు ఏ ప్రభుత్వం న్యాయం చేయకపోబట్టి ఏదో ఒక రోజు రాత్రన్న ఆలోచన నిద్రపట్టకపోబట్టి రాతను ఆలోచన చేస్తూ ఎందుకు మాకు ఈ జీవితం మేమేం తప్పు చేసాం ప్రజల కోసం కింద ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ప్రజల కోసం నీరు కల్పించడం కోసం మా జీవితాలను బలి బలి చేసి మా భూములన్నీ కోల్పోయి నిర్వాసితులుగా మారిపోయాం ఆ నిర్వాసితులుగా మారిపోయినా మాకు ఎప్పటికీ న్యాయం జరగలేదు ఇంకా ఇలాంటి దుర్భరమైన జీవితం గడపలేక కళ్ళంట నీళ్లు తెచ్చుకొని రాత్రులు పగళ్ళు ఏడుస్తూ ఎన్నాలి బ్రతుకుపోతుందని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాకు ఎదురవుతుంది ఊరుని తెగనమ్మేందుకు సిద్ధపడుతున్నారు ఎవరైనా కొనుక్కుంటే ఈ విలేజ్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఎన్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి గవర్నమెంట్ దృష్టిలో ఎలాగ మీరు వాళ్ళ జా జాబితాలో లేనట్టే అనిపిస్తున్న పరిణామాలు చూస్తుంటే సో ఏమాత్రం ప్రైజ్ ఉంటుంది ఈ ఊరు మా గ్రామం ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇస్తే మా గ్రామం ఎవరికైనా మేము అమ్మేయడానికి సిద్ధపడతాము ఎందుకంటే ఇది ఒక పర్యాటక స్థలంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నా ఆలోచన అయితే ఉంది పర్యాటక కేంద్రంగా వస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మమ్మల్ని ఎక్కడి నుంచి తరలింపచేసి చేసి మాకేదైనా న్యాయం చేసి మాకు రిహాబిలిటేషన్ చేస్తే ఈ గ్రామాన్ని మేము ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నాం ఎన్నల నుండి ఈ పోరాటంలో భాగ భాగస్వాములు అవుతున్నారు ఈ పోరాటంలో మీ జీవితంలో ఏం కోల్పోయారు పోరాటం అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాము అంటే పాతికి ముప్పై సంవత్సరాల నుంచి ఇలా చేస్తూనే ఉన్నాము న్యాయ వ్యవస్థ దారికి రెండు వేల పదిహేనులో వెళ్ళడం జరిగింది న్యాయ వ్యవస్థ మొన్న రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని కమిటీ రిపోర్ట్ ఏ ప్రాప్తికి అయితే ఇవ్వడం జరిగిందో గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధుల్ని ఇంతవరకు ఎందుకు ఖర్చు చేయలేదు ఖర్చు చేసి మాకు చూపించండి మీ కమిటీ రిపోర్ట్ ప్రాప్తికి మీరు ఎందుకు ఖర్చు లే ఖర్చు చేయలేదు ఇది మూడు నెలల్లో ఇంప్లిమెంట్ చేసి మాకు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఈ పరిస్థితిని మా జిల్లా కలెక్టర్ విజయనగరం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆవిడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు డిపార్ట్మెంట్ సభ్యులతో పని వాళ్ళంతా కూడా ఈ మధ్యన టీం వర్క్ చేయడం జరిగింది కానీ ఆ టీం వర్క్ అనేది చేసేటప్పుడు ఈ టీ ఎంత అవసరమో అనేది అవి టేబుల్ మీదకి వెళ్ళింది తప్పిస్తే దానికి ఎక్కడి నుంచి ఫండ్స్ తెస్తారు ఏ ఫండ్స్తో మాకు అభివృద్ధి చేస్తారనేది ఈనాటికి మాకు అనుమానంగా ఉంది అనుమానాల నేపథ్యంలోనే ఈ ఊరిని అమ్మేందుకు సిద్ధమయ్యారా ఆ అనుమానాల నేపథ్యంలో మేము ఈ ఊరిని అమ్మేసి ఏం కోదారి తరలిపోవడానికి సిద్ధపడతాను ఎవరైనా ఉంటే కొనుక్కోవడానికి రావాల్సిందిగా మీడియా తరఫున మేము కోరుతున్నాం చూస్తే కనుక ప్రస్తుతం వారు ఈ పాతికేళ్ల పోరాటంలో ఎక్కడ న్యాయం జరగకపోవడంతోనే ఈరోజు ఊరిని తెగ నమ్ముకునేందుకు వారు సిద్ధపడుతున్నారని చెప్పి స్పష్టం చేస్తున్నారు అధికారులు కూడా చిత్తశుద్ధి లోపించడంతో గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ గ్రామంలో ఉన్న పెద్దయిన ఉన్నారు అసలు ఎందుకు ఈ ఊరికి ఇటువంటి దుర్భరి స్థితి వచ్చింది మొత్తం ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి నా ఆరు మండలాల రైతులకి సాగునీరు ఆయా ప్రాంత ప్రజలకు తాగునీరు ఎందుకు ఇంత త్యాగం చేసిన మీకు ఇటువంటి దుర్బర జీవితం ఎందుకు గడపాల్సి వస్తుంది మా గ్రామంకి పట్టినటువంటి పెద్ద గ్రహణం ఏంటంటే రాజకీయ గ్రహణం అండి ఈ మొట్టమొదటిసారి నుంచి కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం వాళ్ళు వింటూనే ఉన్నారు ఇదిగో అదిగో అని చెప్పడం మాత్రమే జరుగుతుంది కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు తర్వాత ఈ గ్రామాన్ని మేము అమ్మడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం కొనడానికి ఎవరు వస్తారండి ఇక్కడ ఏ వసతులు ఉన్నాయండి రహదారి లేదు తర్వాత పాడబడినటువంటి ఇల్లులు పై మురి కాలువలు మేము ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కాలం నుంచి కూడా మేము ఈ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం ఆఖరికి ఏముంటుందండి వాళ్ళు చావలేక రేపు ఇక్కడ ఏదైనా ఒక ప్రమాదం జరిగిందంటే ఒక అగ్ని ప్రమాదం కానివ్వండి లేకపోతే ఒక ముసలాయినకి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా రానటువంటి పరిస్థితి ఇది మరి అటువంటిప్పుడు మీరు గ్రామాన్ని అమ్ముకుంటే ఎంతో అంత వస్తుంది దాంతో ఎక్కడికో కూల్ చేసుకున్నా నలు చేసుకున్నాం బ్రతుకుతాము మన ఆస్తులు పోయినప్పటికి కూడా మేము ఈ దుర్భర ఈ దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేక మరి వేరే దిక్కులేక ఈ గ్రామాన్ని మేము అమ్ముకోవడానికి స్థిర కృతనిశ్చయంతో ఉన్నాం సార్ కనుక ఆ లావేదన మాత్రం ఎవరు ఇచ్చేసే పరిస్థితి లేదు ఈ ఎన్నెల అమ్మ ఈ ఊర్లో ఉంటున్నాం ఈ ఊరిలో ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది ఎందుకు వచ్చింది పరిస్థితి ఊర్లో ఊళ్ళో ఉండాలి ఏ పరిస్థితి ఏటి చూస్తావా నేను ఏడుచుకుంటాను ఇంక మాట్లాడితే ఏడుస్తాను నేను ఏడు చెప్తాను ఎందుకు ఏడానికి పరిస్థితి ఇలాగే బతికిలు పానవే మరి పిల్లలు బాగోలేదు మాకు సుఖం లేదు ఊర్లో ఆరోగ్యం లేదు భూములు పానవే మా పిల్లలు ఒదా మా మొన్న ముసలి వాళ్ళు మరి ఇంకేట చెప్తాను ఊళ్ళో చూస్తే అందరూ కూడా నువ్వు యాభై అరవై సంవత్సరాల పైబడినలో కనిపిస్తున్నారు పిల్లలు కానీ ఎవరు కనపణండి బతుకు తెరువుకి ఎక్కడికో బయట వెళ్ళిపోరు మరి భూములు ముంచే ఇల్లు పాడైపోయాయి మరి బతుకుతెరువు లేదు అందుకు బయటకి వెళ్ళిపోయి ఎవరు ముసలిగోళం ముడగోలు అన్న మాకు సౌకర్యాలు లేవు ఒక బస్సు సౌకర్యం కానీ ఏ ఊర్లో రోడ్డు కానీ ఏటీ లేవు అనే పరిస్థితుల్లో ఉన్నాం మేము మరి ఇంకేట్ చేస్తాం మేము మరి ఉత్తి మే అయితే మాకు చూడదు చేయదు ఎందుకు మీద కక్ష కట్టింది ఎందుకు కచ్చిందో మరి రేటు మాకే తెలిసినండి నిర్మాణానికి మరి అంతే అలాగనే ఉంది అలాగే ఆ వేళ మరి ఎవరికి మరి తెలిసింది కాదు అడ్డుకోలేకపోవడం ఈవేళ ఈ పరిస్థితి మాకు కలిపింది మరి ఇంకేటి మనం ఎంటున్నారు కదా ఏమాత్రం అమ్ముతారు కొనుక్కునే వాళ్ళు వస్తే ఏం మాకు ఏమాత్రం మాత్రం ఏమాత్రం మాత్రం ఇస్తారు మాకు అవన్నీ ఏడు మా పెద్దలు ఉన్నారు కదా ఎవరో వాళ్ళు చెప్తారు మరి చూస్తే కనుక ఊరిని తెగ నమ్ముకునే విషయంలో కూడా వారి ఆవేదన ఆనందంగా వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ దుర్భర జీవితం కంటే కూడా అమ్ముకొని ఈ ప్రాంతంలో ప్రాంతం నుండి వెళ్ళిపోతుంది ఎందుకు ఇంత మంది రైతులకి సాగునీరు తాగడానికి తాగునీరు ఇచ్చినట్టు మడ్డవలస రిజర్వాయర్ నిర్మాణానికి భూములు ఇచ్చిన మీకు ఇటువంటి పునర్నరకాన్ని ఎందుకు అధికారులు పెడుతున్నారు ఊర్లో చూస్తే ఒక పెళ్లి కళ కానీ ఏమీ కనిపిస్తుంది కారణం ఏంటి ఏ కారణం ఆస్తులు పోయిన ఈ అందరం పేదోళ్ళు అయిపోయాం పే భూముడు రైతు పేదోడు అయిపోయాడు కూలోడు అనాథలు అయిపోయి అనాథలు ముస్టోడు అయిపోండు ఇలాగ అయిపోయింది మా ఊరు పరిస్థితి కుర్రోళ్ళు ఎవరు ఊరు లేరు ఈ ముసలి ఉన్నాం ఆ పరిస్థితి మీరు చూస్తారు ఏ ఊరు వెళ్తే ఎలాగ ఉన్నది ఏ ఎలాగ ఉన్నది ఈ ఊరు చూసే ఉన్నది ఎలా మీరే చూస్తున్నారు తర్వాత ఈ ఊరు రావడానికి మమ్మల్ని చూడడానికి ఎవరు చుట్టపూటరు ఆడు ఈ ఊరికి దండం పెట్టద్దాం ఈ ఊరు వెళ్తే ఒక రోజు రాలేమరా మూడు రోజులు రాలేము నడలేము ఏంటి దొరకదు మాకు బౌలు లేవు వాళ్ళు చెప్పేస్తాను రానకీ రానని గొప్పరు డబ్బు ఇస్తే అలా ఉండడమే హజ్జాన్ని తీసుకెళ్ళమంటే రావట్లేదు అటువంటి ఇబ్బంది మా చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఉంటాను ఇక్కడ ఆనందకు ఉన్న ఇక్కడ ఉన్న ఆనందం మాత్రం లేదు అంటే ఊరు ఇప్పుడు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైనా వచ్చి కొనుక్కుంటే అమ్మేస్తాం ఎంత వచ్చినా ఏమొచ్చింది ఆ కొక్కు తొమ్మిది వందలు తొమ్మిది వేలు ఇచ్చారు అప్పుడు ఆనందం తీసుకున్నాం ఆ మూడు రోజులు తినడానికి ఏది ఇస్తే తీసుకోండి మరి ఈరోజు తెగనమ్ముకున్న విషయంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళున్న ఆవేదన ఎందుకు కనిపించట్లేదంటే ఇక్కడ ఈ గ్రామంలో ఉండి ఈ నరకం అనిపించకుండా ఈ గ్రామాన్ని పూర్తిగా తెగనమ్ముకుంటేనే మంచిదని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం మడ్డువాల్స రిజర్వాయర్ నిర్మాణంలో అత్యధికంగా ఎనిమిది సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమిని రైతులంతా స్వచ్ఛందంగా ఇచ్చి వారిచ్చిన అప్పటి నష్టపరిహారం తీసుకున్న తర్వాత ఈ గ్రామానికి నిర్వాసిత గ్రామం కా మొదటి జాబితాలో మొదటి పేరు పెట్టినా ఇప్పటికి కూడా పునరావాసానికి స్థలం చూపించకుండా ఇవ్వాల్సిన ఇంకా ప్యాకేజీలు ఇవ్వకుండా తత్సారం చేస్తుంటూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలన్నీ కూడా వీరి జీవితాల్లో బుగ్గిపాలు చేశాయని చెప్పుకోవచ్చు ఆ గ్రామానికి ఈ గ్రామానికి సంబంధించిన ఎవరైనా యువకులు ఉంటే వారికి ఎక్కడ పిల్లని దొరికే పరిస్థితి లేదు ఈ ఊరు పిల్లలు మాత్రం వయసు పడిన వాళ్ళు అదేవిధంగా భార్య చనిపోయిన వాళ్ళకి అమ్ముకు ఇచ్చి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉంది మరోవైపు చూస్తే గ్రామానికి రావడానికి కూడా ఎవరు బంధువులు కూడా ఊళ్ళోకి రానటువంటి ఒక దుర్పరిస్థితి ఉంది ఎవరికైనా సుస్థితి చేసి బయట వెళ్ళాలని అంటే మాత్రం ఇప్పటికీ మంచం మీద వారిని తీసుకెళ్లి వైద్య పరీక్షలు అంటే ఇక్కడ నుండి నాలుగు కిలోమీటర్లు వెళ్తే కానీ మెయిన్ రహదారి దొరకని నేపథ్యంలో ఈ గ్రామంలో ప్రతిరోజు నరకాన్ని అనిపిస్తున్నటువంటి ఈ గ్రామానికి మాత్రం గ్రామ ప్రజలకు మాత్రం రోజు నరకంగానే జీవిస్తున్నారు ఇంతమంది రైతులకు సాగునీరు అందించే వీరి త్యాగం మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈరోజు ఈ గ్రామాన్ని తెగనమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు రిజర్వాయర్ గర్భంలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని కనుక ఎవరైనా కొనుక్కుంటే పర్యాటకంగా అభివృద్ధి చేసుకొని డబ్బులు సంపాదించుకునేందుకు ఒక మంచి ఆదాయం వనరు ఉంటుంది ఎవరైనా ఈ గ్రామాన్ని ఒక్కసారి వచ్చి సందర్శించి ఆ రిజర్వాయర్ నిండిన తర్వాత ఎలా ఉంటుంది రిజర్వాయర్ ఎండిన తర్వాత ఎలా ఉంటుంది గ్రామాన్ని ఒకసారి పరిశీలిస్తే కమర్షియల్గా ఎంత ఎర్న్ చేసుకోవచ్చో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే మాత్రం వచ్చి ఈ ఫట్పదపురం గ్రామానికి వచ్చి ఒక్కసారి విజిట్ చేసి వీరు అమ్మే ఈ గ్రామాన్ని కొనుక్కొని ఎటువంటి లాభాలు పొందగలరో ఆ కొన్నవారు కనుక ఈ గ్రామం వస్తే తెలుస్తుంది వారి నరక వారి పడుతున్న ఈ నరకాన్ని నుండి బయటపెట్టి ఆ గ్రామాన్ని కొని కాసులు వర్షం కురిపించేందుకు ఇన్వెస్టర్లు మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు రావాలని ఆశిద్దాం ఫటమర్దన్పురం గ్రామం నుండి కెమెరామెన్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం